తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబును జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసి జైలుకు పంపిందంటూ నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఓ వృద్ధుడు వినూత్న నిరసన చేపట్టాడు. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణ ధరించిన ఆయన అంబేద్కర్ విగ్రహం పక్కనే ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టాడు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా మండు టెండలో నిలబడి శాంతియుత నిరసన తెలుపుతున్నాడు. నాటి గాంధీ దేశం కోసం దీక్ష చేపడితే నేటి గాంధీ చంద్రగిరి చంద్రన్న కోసం దీక్ష చేపట్టాడని ప్లకార్డులపై రాశాడు. 70 ఏళ్లు దాటిన తనకు ఈ దీక్ష చేపట్టినందుకు ఏమైనా పర్వాలేదని ఆయన చెబుతున్నాడు. చంద్రబాబు ఎలాంటి తప్పు చెయ్యలేదన్న విషయం ప్రజలకు బలంగా తెలియజేయాలనే ఈ నిరసన చేపట్టానని ఆ పెద్ద ఆయన తెలిపాడు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఈరోజుకి 172 గంటలు ప్రజల్లో లేకుండా లోపల పెట్టేశారు. 276 గంటలు చంద్రబాబు నాయుడు ప్రజల్లో లేకుండా వారకపోయింది. ఇంత చరిత్ర ఇంతవరకు లేదు. 276 గంటలు ప్రజల్లో లేకుండా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఊరి అక్రమ కేసులు ఒక్కటి కూడా నిజాయితీ లేదు. ఈరోజు ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకున్న సాఫ్ట్వేర్లు మాత్రం లండన్ అయితేనేమి, అమెరికాను అయితేనేమి, బెంగళూరులో ప్రతిరోజు నా ఫోటో పెడతారు. బెంగళూరు అయితే మన